మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు కూడా, ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు అత్తమామలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అలేఖ్య, అయినప్పటికీ కూడా వాళ్ళు డోర్లు ఓపెన్ చేయని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా ఒకసారి మనం చూడొచ్చు, విండోస్ బ్రేక్ అయితే చేశారు. ఇక్కడ లోపల మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ అంటే ఇంతమంది వస్తున్నారు కదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా మీరు. ఓకే, మీ బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అంటే చూడొచ్చు కూడా ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు భయప్రాంతులకు గురవుతున్నారని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళ హస్బెండ్ మాత్రము అబ్స్కాండింగ్ అని అయితే చెప్పొచ్చు. మనం మొత్తం మీద అయితే ఒకసారి వాతావరణం కూడా విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళ హస్బెండ్ మాత్రం నిన్నటి నుంచి అలైకే, గత 2 రోజుల నుంచి రాత్రి వేళ కూడా. ఎన్ని రోజుల నుంచి కూర్చున్నారు నిన్న ఇక్కడ? నిన్నటి నుంచి వచ్చినట నిన్న రాత్రి అంతా కూడా. మీరు ఏమవుతారు అలైక్ మదర్ని? మదర్ని అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కోర్టుల కేసు నడుస్తుంది, అయినా మీరు ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది? 8 ఏళ్ళు అయిపోతుంది భరించలేక. ఎన్ని రోజులు కోర్టు 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 అంటే ఎన్ని రోజులు కోర్టు అంటే ఇటు చేయడు అటు చేయడు, నువ్వు ఇట్లనే ఉండాలి నేను ఇట్లనే ఉండాలి అన్న మాట సమాధానం చెప్తున్నా. అంటే ఆడపిల్ల నాకు ఎంత బాధ ఉంటుంది నాకు లైఫ్, అట్లా ఆయనకు సేఫ్టీ, ఆయన మగోడు ఏడలి అంటే రాజ్యమే. మరి నా పిల్ల నా లైఫ్ నేను నాది గడిచిపోయినాక నా పిల్ల నేను జాబ్ చేస్తాను ఎక్కడ చేస్తుంది? నా పాప ఆ పిల్లడికి సేవ చేయవలసి వస్తుంది. ఇంకెక్కడ చేస్తుంది? ఇంకెక్కడ చేస్తుంది? అట్లా అన్నప్పుడు నేను ఇన్ని రోజులు అడుగుతున్నాడు కదా, మరి పూర్తిగా కూడా తన కొడుకును వదిలేస్తారా నేను యాక్సెప్ట్ చేస్తా అని అంటున్నాడు. మరి భార్య ఏమంటుంది? ఏమంటుంది? నాకు కనకాడుపు నా పిల్లగాడు కావాలా నువ్వు కావాలి, నా పిల్లగాడు కావాలా నువ్వు కావాలి అంటుంది. ఏమంటుంది? వదులుకోను బాబు, నేను కూడా సేవ చేసుకుంటాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నాకు ముద్ద అన్న పెట్టి నా పిల్లగాని చూసుకో, నువ్వు మంచిగా ఇట్లా అంటుంది. ఫినాన్షియల్ కూడా మీరు సాధిస్తా, మీరు హెల్ప్ చేస్తా అని కూడా అంటున్నారు కదా. ఎవరు నేను రక్షిస్తాను? ఏం రాసిస్తాను? ఫినాన్షియలీ కూడా బాబుకి ఏమైనా కావాలంటే మేము కూడా చూసుకుంటామని అలాగే తల్లిదండ్రులకు కూడా మీరు చెప్తున్నారు కదా. చెప్పినా మరి ఇంకేంది? మీ వద్దంటుండు, అసలు వద్దంటుండు. ఈ మదరు వాళ్ళ ఫాదరు అయితే వాళ్ళ మరిది కూడా ఎక్కువ మటుకు ఇన్వాల్వ్ చేసి ఆ పిల్లగాని ఆయన సాబ్ ఇట్లా వాచ్ చేసేస్తారు రెండు. చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం అయితే పూర్తిగా కూడా ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు, ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అలేఖ్యకి న్యాయం జరగాలంటూ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరు స్థానికులు అంటే అలేఖ్యకి సంబంధించిన చుట్టాలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా న్యాయ పోరాటం చేస్తాం, మేము ఇక్కడ నుంచి కదలేదే లేదు, భర్త వచ్చి ఖచ్చితంగా మాకు చెప్పాలి అని అంటున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ కరెంటు కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే వికలాంగుగా పుట్టినందుకే నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అటువంటి కొడుకు ఉండడం వల్ల మనకి సోషల్గా మనకి ఎటువంటి రెస్పెక్ట్ అయితే ఉండదు అనుకుని ఆయన అపోహ పడడం అయితే జరుగుతుంది. ఒక వికలాంగుల వల్ల చాలా జరుగుతుంది, వాళ్ళ ఫిజికలీ హ్యాండిక్యాప్ కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది, అది గ్రహించాలంటే కన్ను కడుపు కోత ఆ తల్లికి మిగిలిస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. నేను మా కొడుకును వదులుకోను అలా అని చెప్పి నా భర్తను కూడా నేను వదులుకోను అని అలెక్య చెప్పడం అయితే జరుగుతుంది. ఎంత వికలాంగులుగా పుట్టినా కూడా మా ఇద్దరికే కదా పుట్టింది, మేము మంచిగా చూసుకుంటాం, నాకు నా భర్త కావాలి, నా పిల్లోడు కూడా కావాలి, నా మదర్కి ఇంకా ఆ బాబుకి కూడా చాలా ఎఫెక్షన్ ఉంది, తల్లి కొడుకును వదిలి అసలు ఉండలేను అని అలెక్య చెప్పడం అయితే జరుగుతుంది. భర్త మాత్రము ప్రస్తుతం అబ్స్కాండింగ్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. రాజేంద్ర నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది, రాజేంద్ర నగర్లో ఈ అమానుషం చోటు చేసుకుంది. భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది, బిడ్డ మానసిక వైకల్యంతో పుట్టాడు అని భర్త వద్దు అంటున్నాడు, బిడ్డను వదిలేసి మాత్రం కాపురానికి రా, భార్య కావాలి, బిడ్డ వద్దు అని భర్త అంటూ ఉన్నాడు. కానీ నవమాసాలు కని మోసి పెంచిన తల్లి మాత్రం ఆ బిడ్డను వదులుకోలేకపోతుంది, ఇటు వివాహ బంధాన్ని కూడా వదులుకోలేకపోతుంది, అందుకే న్యాయ పోరాటానికి దిగింది. భార్య తరపు వాళ్ళు వచ్చి భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు, అక్కడ ఉన్న గ్రిల్స్ని తొలగించి భర్తను బయటకు రావాలి అని పిలుస్తున్నారు. కానీ భర్త అత్తమామలు మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. పుట్టిన బిడ్డను
ఏ తల్లిదండ్రులైనా వద్దు అని అనుకుంటారా? ఎంత వైకల్యంతో పుట్టినా మమకారాన్ని మాత్రం ఏ తల్లిదండ్రి చంపుకోలేరు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం ఆ బిడ్డ వద్దు అంటున్నాడు, బిడ్డ పైన మమకారాన్ని చంపేసుకున్నాడు. భార్య కావాలి కానీ బిడ్డ వద్దు అని అంటున్నాడు, బిడ్డను వదిలేసరమ్మని అంటున్నాడు. కానీ 9 నెలలు మోసి పెంచిన కన్న తల్లి మాత్రం ఆ బిడ్డను వదులుకోలేకపోతుంది, పేగు బంధాన్ని తెంచుకోలేకపోతుంది. అందుకే వివాహ బంధాన్ని కూడా వదులుకోలేక భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. కానీ భర్త మాత్రం బయటకు రావడం లేదు. అక్కడ గ్రిల్స్ను తొలగించి భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగిన మహిళను చూస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సహజంగా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం, బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి వైకల్యంతో పుట్టినా ఆ బిడ్డలను సాకుకుంటారు, బిడ్డలను పెంచుకుంటారు, ఆ బిడ్డను మాత్రం వదిలేసుకోరు. ఇక్కడ తల్లి మాత్రం ఆ బిడ్డపై మమకారాన్ని వదులుకోలేక ఆ భర్తను బతిమాలుతోంది, తనను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా బతిమాలుతోంది. అంతేకాదు, బిడ్డను నేను చూసుకుంటాను, ఆ టెన్షన్ మీకు అవసరం లేదు, నేనే సాకుకుంటా, నేనే పెంచుకుంటా, ఆశ్రయం ఇస్తే చాలు అని ఆ తల్లి బతిమాలుతోంది. అయినప్పటికీ కూడా ఆ భర్త మనసు కరగడం లేదు. వైకల్యంతో పుట్టాడు అని బిడ్డనే వదిలేసుకోవాలి అనుకున్నాడు ఆ తండ్రి. వైకల్యంతో పుట్టినా సరే పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను వదులుకోవటానికి ఆ తల్లి మాత్రం సిద్ధంగా లేదు. అందుకే భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. నా బిడ్డ లెక్క చూసిన, నా పిల్లగాన్ని నా బిడ్డను అన్యాయం చేసారు, నాకు బిడ్డ లేరు, నేను బిడ్డ లెక్క చూసిన అని చెప్తున్నారు. అంతే, ఇక ఆయన ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే, నా బిడ్డ లెక్క చూసిన అని. మరి వికలాంగుడికి పుట్టిన, వికలాంగులు బాగా పుట్టారు, వాళ్ళిద్దరికే కదా పుట్టింది, మరి యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మరి ఇంకా మేడం మాట్లాడలేదు, ఏమంటున్నాడు? అదే అంటే మీరే నాశనం చేసారు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఏం చేస్తారంట? ఎవరు ఎవరు నాశనం చేశారంట? ఇతన్ని అన్నాడు అనమాట, మీరే నాశనం చేశారు, నేను మంచిగా చూసుకున్నా, నేను చేసిన ఆట అని అతడు చెప్పాడు. అతడు చెప్పిన మాట నేను విన్నా. నేను ఇద్దరు కూడా ఉంటా. నేను ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏమైనా అలకి అని ఎందుకని లోపలికి రానివ్వట్లేదు? మీ బాబు లేడు, తర్వాత మాట్లాడతా. మరి డోర్లు ఎందుకు తీయట్లేదు? అంటే అమ్మాయిని ఎందుకు లోపలికి రానివ్వట్లేదు? అంటే మీరు పెళ్లి చేసుకున్న తెచ్చుకున్న కోడలే కదా, మరి ఎందుకు లోపలికి రానిస్తలేరు? అంటే తెగదింపులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారా? మీరు ఇంతమంది ఉంటే వాళ్ళు ఏడుకొస్తారు.